క్రీస్తునందు ప్రియ కడపూరు శబ్దం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మా గుంటూరు డౌన్ రైల్వే కోర్సులో ఉన్న గొర్రెపిల్ల వధువు సంఘము ద్వారా అలాగే గ్లోరియస్ పాస్టర్ సమూహం ద్వారా అలాగే ఆరాధ్య గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా మీకు అందరికీ ప్రభు నామమున మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్య భాగంలో మరి వాక్యాలు వింటూ దేవుని యొక్క బలాన్ని పొందుకుంటున్నటువంటి మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యమును వినండి,
ప్రార్థనా పూర్వకంగా వినండి. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మెండుగా పొందుకోవాలని మనవి చేస్తున్నాం. దేవుడు మనకి ఈ గొప్ప అవకాశమును అనుగ్రహింప చేశాడు కనుక ఈ మాటల ద్వారా మీరు మరి ఆదరింపబడాలని ప్రభు నామమున మరి ఈ యొక్క మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన వాక్య అంశం మరణము చూడక బ్రతుకు నరుడెవడు. 89వ కీర్తన 48వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకుని నిలబడేవాడెవడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రిల్లారా. ఈ రోజుల్లో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవడు కూడా లేడు. గొప్పవాడు కానీ మరి బలవంతుడు కానీ, శక్తి లేనివాడు కానీ, మరి ధనవంతులు కానీ, పేదలు కానీ, తర్వాత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మరి యోధానయోధులైనప్పటికీ కూడా, మరి రాజకీయ నాయకులు కానీ, మరి ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కూడా మరణము చూడకుండా నేను బ్రతకను అనేటువంటి వాడు ఎవడు కూడా లేడండి పిల్లారా. ప్రతి ఒక్కడు మరణానికి తల వంచాల్సిందే. మరణం వచ్చినప్పుడు చప్పా చేయకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశము దేవుడు మానవులకు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే మాట్లాడాడండి, అప్పుడే చనిపోయాడా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది పిల్లారా. ఎలాంటి బలాఢ్యుడైనప్పటికీ కూడా, ఎలాంటి వారైనప్పటికీ కూడా, కుటుంబాలు అనేకమైనటువంటి వారు ఉన్నా మరి వారందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మరణము అంటే ఎలాగా ఈ మరణం మానవులకు వచ్చింది, ఈ మానవుని యొక్క జీవితంలో మరణము ఎలాగ చోటు చేసుకుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ మరణము యొక్క ఉనికిని మనం తెలుసుకుందాం పిల్లారా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి ఇక్కడ మరి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి నీవు నేను మరి ఈ విధంగా మరణాన్ని పొందుకుంటున్నామంటే అది మన పితరుడైనటువంటి మరి మనిషిని బట్టి మనకు మరణం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంకొక మాటలో మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దామండి ప్రియులారా, ఈ మరణము ఎలాగూ భూమి మీదకు వచ్చిందో ఒక్కసారి మనం వాక్యం ద్వారా రుజువుపరుచుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూద్దామండి ప్రియులారా. చూడండి, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. కాబట్టి ఇక్కడ మొదటి మనుష్యుడైనటువంటి ఆదామును నేలమట్టితో చేసి ఆయన మరి ఏదేను వనములో మానవుడు అయినటువంటి ఆదామును ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 16వ వచనం మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మరి ఏదేని తోటలో మొదటి మనుషుడైనటువంటి ఆదామును అవ్వలను అక్కడ ఉంచి మరి వారికి కొన్ని సంగతులను ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అనేటువంటి ఆలోచన వారికి చెప్పాడు. తోట చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి తోట ఆ యొక్క మంచి చెడ్డలను తెలివించు ఫలాలు మీరు తినకూడదు, ఒకవేళ అవి మీరు తింటే నిశ్చయముగా మీరు చస్తారు అనేటువంటి మాట దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఏదేను కాపు కాయాలి, ఏదేను సేద్యపరచాలని ఆదామును అక్కడ ఉంచాడంటే, ఇదిగో మొదటి మరి దూత అయినటువంటి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ మొట్టమొదటిగా ఏదేను వనంలో ఉన్నాడు గనుక వానికి అన్ని దారులు తెలుసు కనుక ఏదో ఒక విధము చేత దేవుని పనిని పాడు చేయటానికై ఆ వనములోనికి వచ్చి వీళ్ళిద్దరిని చెరిపివేస్తారనే ఉద్దేశంతో దేవుడు ముందుగానే వారికి ఆజ్ఞాపించాడు. అయితే ప్రియులారా, వారు అనుకున్నటువంటి విధంగానే సాతాను యొక్క మాటను విని శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును మరి వారు సాతానుడు వారికి చూపించి
వారిని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా దేవుడు చేశాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు పిల్లారా. ఆజ్ఞను ఎప్పుడైతే వారు అతిక్రమించారో అక్కడ పాపాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పాపమూలన వచ్చే జీతము మరణముగా, ఇక్కడ నీవు నిశ్చయముగా చస్తావు అని ప్రభువు చెప్పాడు మానవులకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీవు నేను మనం అందరం కూడా ఈ విధంగా వంశపారంపర్యంగా మరణాన్ని మనం ఎందుకు మరి అనుభవిస్తున్నావంటే, మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా ఈ మరణము మనకందరికీ కూడా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే భక్తుడు అంటున్నాడు దావీదు, మరణము చూడక బ్రతుకున్నరుడెవడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా మరణాన్ని చూడవలసిందే. డబ్బు ఉన్నవాడైనా, ఆస్తి గలవాడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పేరు ప్రఖ్యాతలు కలిగిన, రాజ్యాన్ని ఏలేటువంటి మహానుభావులైనా కూడా మరణానికి తలవగ్గవలసిందే. ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే, మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఏదేను వనములో నుండి బయటకు పంపించాడు, అక్కడ నుండి మరణం అనేటువంటిది మొదలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు మానవుడిని ఎందుకు చేశాడంటే, నిరంతరము వారిని జీవించాలి, ఇదిగో ఈ యొక్క భూమిని నిండించండి, ఈ భూమిని లోపరుచుకోండి, ఇందున్నటువంటి సమస్తాన్ని మీ కొరకు చేశాను కనుక మీకే ఇది నేను మరి అనుగ్రహింపజేస్తున్నానని చెప్పినప్పుడు, మానవుడు చేసినటువంటి పాపము ఆ బలహీనత ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మా లోకంలోనికి పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది, మరణము ద్వారా అనేక మందికి సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం. మరణము సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ విధముగా మరణాన్ని రుచి చూడవలసినటువంటి ఆ గొప్ప అవకాశము మానవులకు, మరి ఎన్ని సంవత్సరాలు జీవించినా, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, మరి 50 సంవత్సరాలు కానీ, 100 సంవత్సరాలు కానీ, 70 సంవత్సరాలు కానీ, 80 సంవత్సరాలు కానీ, ఎన్ని సంవత్సరాలు నీవు జీవించినా నీవు తుదకు మరణమైపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందువలనంటే ఆదాము చేసినటువంటి బలహీనత ప్రకారముగా మనము పాపము ద్వారా మరణాన్ని మనము తీసుకుని వచ్చాం. అందుకని పౌలు గారు అంటున్నాడు రోమీపట్నంలో 3వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు జన్మతః పాపిగా వస్తున్నాడు. మరి అనేక విధాలుగా మరి పాపమును, పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ మరణాన్ని తప్పించుకోవటానికి ఎవడి వల్ల కావట్లేదు పిల్లారా. పాత నిబంధన కాలం నుండి యజ్ఞాలు పెట్టారు, యాగాలు పెట్టారు, మరి జంతువు బలి పెట్టారు, బలి పశువులను అర్పిస్తూ ఉన్నారు, మరి ధర్మశాస్త్రాలు పెట్టారు, ఇవన్నీ కూడా పెట్టినా కూడా మానవుని యొక్క పాపము పోవటము లేదు. ఇంకొక మాటలో మనం చూస్తే, ఇక్కడ సాతానుడు ఈ మరణము మరి మానవులకు అందరికీ కూడా వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 9వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి యిర్మీయా భక్తుడు రాస్తా ఉన్నాడు పిల్లారా. 9వ అధ్యాయం 21వ వచనంలో, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనుడు లేకుండాను, వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశిస్తున్నది అనేటువంటి మాట. ప్రియులారా, వీధుల్లో పసిపిల్లలకు కూడా లేకుండగా, యవ్వనులు లేకుండగా మరణము మరి బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పేతృభక్తుడు రాస్తా ఉన్నాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నట్లుగా మరి భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మరణము మరి అనేక మందికి, మరి అనేక మంది మీదకు అది వస్తూ ఉన్నది, మరణింపజేయటానికి సిద్ధంగా ఉన్నది. ఈనాడు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరి మరణాలు, ఎక్కడ చూసినా కూడా అనేక విధాలుగా స్లో మరి యాక్సిడెంట్ ద్వారా, మరి సముద్రంలో మరి నీళ్లలో పడిపోవటం ద్వారా, ఉరి వేసుకునేట్టు ద్వారా, ఇంకా అనేక విధాలుగా రైలు కింద పడటం ద్వారా, బస్సుల కింద పడటం ద్వారా, యాక్సిడెంట్ ద్వారా అనేకమైన మరణాలు ఉదయాన్నే లేస్తే అనేకమైన మరణాలు మనం పేపర్లో, టీవీల్లో మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, సాతానుడు ఇక కొంచెమే సమయం ఉన్నదని మనుషులందరి మీద పడి మనుషులను మరణింపచేయటానికి వీధులలో మన కిటికీలు ఎక్కుతున్నదంటండి పిల్లారా. మన కిటికీలు ఎక్కుతా ఉన్నది, ఎవరిని మరణింపచేయాలి, ఎవరిని తీసుకుని వెళ్ళాలని గర్జించి సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు మరి నీవు ఎలాగ జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకున్నావా?
ఇదిగో మనం మరణించకముందే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని పరలోక రాజ్యము చేరాలనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఆరవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 6:23 మనం చూస్తే ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని బైబిల్ గ్రంథం తెలియజేయబడింది. కాబట్టి మానవునికి రెండు మరణాలని బైబిల్ గ్రంథం చెబుతోంది. ఒక మరణం శరీరంతో ఉన్నాము కనుక ఎన్ని సంవత్సరాలు జీవించినా నీవు మరి చనిపోవక తప్పదు. కాబట్టి ప్రసంగి అంటున్నాడు, మన్న అనేది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరునని బైబిల్ గ్రంథంలో ఈ ప్రసంగి గ్రంథము 12:3 మనం చూస్తున్నాం పిల్లలారా. కాబట్టి నీవు ఎన్ని రోజులు జీవించినా నీవు మరణము కాక తప్పదు. కాబట్టి ఈ మరణమును నీవు మరణించక ముందే నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇస్తాడని నువ్వు నమ్మినట్లయితే నీ ఆత్మ, నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి వెళుతుంది. దానికి రెండవ మరణం లేకుండా దేవుడు చేస్తాడని ప్రభు తన వాక్యాల ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, రెండు మరణాలు మానవునికి కనబడుతూ ఉన్నాయి. ఒకటి జన్మతో ఉన్నాము కాబట్టి శరీరంతో ఉన్నాము కాబట్టి శరీర మరణం, రెండవది మనలో ఉన్నటువంటి ఆత్మకు మరలా మరణాన్ని దయచేయబోతా ఉన్నాడు. ఆ మరణం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం 14:15 చదువుకుందామండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. పిల్లారా జాగ్రత్తగా గమనించండి, మరణమును మృతుల లోకమును మరి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం, అది అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణం. కాబట్టి రెండవ మరణమైనటువంటి అగ్నిగుండమును తప్పించుకోవాలి. అది యుగయుగములు మానవులకు ఏర్పాటు చేసినటువంటి అగ్నిగుండం. ఈ రెండవ మరణము అతి భయంకరంగా ఉండేటువంటిది ప్రిలారా. అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి మాటలు ఈనాడు ఆ అగ్నిగుండములు తప్పించుకోమని అనేక మంది టీవీల ద్వారా, ప్రకటనల ద్వారా, మరి సభల ద్వారా దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని దైవజనులు ఎంతగానో గుండెలు బాదుకొని మీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే వినని వారు రక్షించబడుతున్నారు, వినని వారు శిక్షలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రిలారా, రేపనేది మనది కాదు. ప్రిలారా, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ఈ మరణాన్ని రుచి చూడక ముందే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. 2023 ఈ దినము వరకు నీకు ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుని మాట విని నీవు రక్షణ పొందుకున్నట్లయితే నీవు మోక్షానికి వారసుడు అవుతావు, అగ్నిగుండమును తప్పించుకుంటావు. ఈ యొక్క మరి మాట అంటున్నాడు, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడునని దేవుని మాటలు మనకు సెలవిస్తుంది పిల్లారా. అగ్నిగుండములో పడటము, ఏ మానవుడు అలా కాలిపోవటం దేవునికి ఇష్టము లేక ఆయన మన కొరకు తన ప్రాణమును అప్పగించాడు, మన కొరకు తన రక్తమును కార్చాడు, మన కొరకు సిలువలో బలి అయిపోయాడు, మన కొరకు అన్ని మరి అవమానములు పొందాడు, కొరడా దెబ్బలు తినిపించుకున్నాడు, మేకులతో, చీలలతో, మరి ముండ్ల కిరీటముతో ఆయన మరి బాధింపబడి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, అనేక విధాలుగా మనల్ని కాపాడటానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు, అనేకమైన యజ్ఞాలు, యాగాలు చేశారు, బలిపశువులు వధించారు, అయినప్పటికీ కూడా మానవుని యొక్క పాపము తీసివేయటానికి దేనికి కూడా అధికారము కాలేదు. ప్రియరా, అధికారము చేయలేకపోయింది. అయితే ప్రభువే పరిశుద్ధుడిగా, పాపము లేనివాడిగా ఈ పాపిని మరి క్షమించి పాపిని రక్షించటానికై ఆయన పరలోకము నుండి పరిశుద్ధునిగా భూలోకానికి వచ్చి ఆ పరిశుద్ధుని యొక్క రక్తము కార్చడం ద్వారా మనకందరికీ కూడా దేవుడు విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పౌలు గారు అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి, ఇక్కడ మరి జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యాలను మనం గమనిద్దాము. దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగము చేశాడో ఒక్కసారి మనము ఆలోచన చేసి ఆ మార్గమును మనము నడిచినట్లయితే గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం పిల్లారా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 విజయమందు మరణము నృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే
ప్రియులారా, మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. మరణాన్ని ఎత్తివేయటానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. రెండవ మరణమైనటువంటి అగ్నిగుండమును తప్పించడానికై దేవుడు ఈ గొప్ప కార్యం మన కొరకు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప జాలి గలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరం కలిగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో నీవు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, ప్రభువు నమ్ముకొని నిరంతరము జీవించాలని దేవుని ఆశ అయి ఉన్నది గనుక ఆశ ప్రకారం ఆయన భూమి మీదకు వచ్చాడు. కన్య మరియ గర్భమందు జన్మించి ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా ఆయన రక్తము కార్చడం ద్వారా మానవాళికి విమోచన కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనం అందరమును కూడా ఆ రక్తములో కడగబడి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి రక్తములో మనం కడగబడి మన పాపాన్ని, మన శాపాన్ని మనం విడిపించుకున్నట్లయితే, మనం కడిగి వేసుకున్నట్లయితే, మనము నిరంతరము జీవించటానికి, ఆయనతో కూడా సహవాసము చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి ఆ మరణాన్ని తప్పించుకోవాలని ప్రభు, మరి రెండవ మరణమైన అగ్నిగుండాన్ని తప్పించుకోవటానికై ప్రభు ఈ గొప్ప కార్యం మన పక్షాన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. కాబట్టి ఒక చిన్న కథను మనం చెప్పుకుంటున్నాం. చూడండి, ఇదివరకు పాత రోజుల్లో ఎవరైనా మనిషి చనిపోతే మరి పల్లెటూరులో ఉన్నవాళ్ళు బస్తీకి వచ్చి, టౌన్కి వచ్చి బాక్సును, సమాధి పెట్టెను చేపించుకొని వెళ్ళాలి. ఇప్పుడంటే అంతలక అంత అన్ని చోట్ల ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. కాబట్టి మరి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ మనుష్యుడు టౌన్కి వచ్చాడు. టౌన్కి వచ్చి ఆ బాక్సును తీసుకున్నాడు. ఆ బాక్సును తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో ఆ రోడ్డు మీద ఎవరిని కూడా, అప్పుడు ఇప్పుట్లాగా ఆటోలు లేవు, రిక్షాలు లేవు, మరి అన్నీ కూడా లారీలో బస్సులో ఎప్పుడో ఒకసారి వస్తాయి. అలాంటి సమయంలో వాడు ఆ పెట్టె పట్టుకొని నిలబడి ఆపుతూ ఉంటే ఎవరు కూడా బస్సు కానీ మరి లారీ కానీ ఎవరు కూడా ఆపలేదు. పిల్లారా, ఈ క్రమంలో చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత చాలా సమయానికి ఒక లారీ వస్తుంటే ఆపాడు. వాడు దయచేసి అతన్ని ఎక్కించుకున్నాడు. పిల్లారా ఎక్కాడు, ఆ బాక్స్ ఆ మూలకు పెట్టాడు, కూర్చున్నాడు. పిల్లారా, ఈలోపు చిన్న చిన్న వర్షం పడటం ప్రారంభమైంది. ఆ వర్షం ప్రారంభమైనప్పుడు అతడు మరి ఇంకెక్కడ కూర్చోవాలి, వర్షం వస్తుంది, లారీలో టాప్ ఉండదు కనుక, ఆ టాపు లేదు కనుక మరి తడిసిపోయినటువంటి సమయంలో అతడు వెళ్ళి ఆ సమాధి పెట్టెను ఆ ఓపెన్ చేసి ఆ మూత తీసి అందులో పడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పడుకొని మూత వేసుకు, ఈలోపు ఇంకొంచెం ముందుకు వెళ్ళింది లారీ, ఇంకొకడెవడో చేయొచ్చాడు, అక్కడ ఆపాడు. వాడు లారీలో ఎక్కగానే మరి మన కళ్ళు కనపడవు, ఏ బస్సులో కానీ ఎక్కడైనా ఎక్కినప్పుడు మొట్టమొదటిగా మనకు మరి కళ్ళు సరిగా కనపడవు. పిల్లారా, చిన్న చిన్నగా తర్వాత అలవాటు పడిన తర్వాత దాంట్లోకి మన చూపు వెళ్ళిపోతుంది. వాడు అంతా కూడా పార చూస్తూ ఉన్నాడు. పార చూస్తుంటే చివర మరి సమాధి పెట్టె కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమాధి పెట్టెకెళ్ళే చూస్తూ ఉన్నాడు. ఒరే, ఎందుకు ఎక్కాను రా బాబు ఈ యొక్క లారీ, ఇక్కడ ఏదో సమాధి పెట్టె ఉంది, మరి ఏముందో ఏం లేదో మరి అనేటువంటి భయంతో అతడు కూర్చొని అట్లాగనే చూస్తూ ఉన్నాడు. ఈలోపు వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత ఆ మూత తీసి చూడటానికి అతడు మూత తెరుస్తున్నాడు. సమాధి ఆ పెట్టెలో పడుకున్నటువంటి వాడు శవమైతే అలాగనే ఉంటుంది. మరి మనిషి ఉన్నాడు కాబట్టి వాడికి చెమట పోసి తలుపు అట్లా ఎత్తాడు. ఎత్తి ఇలా చెయ్యి అలా అలా అంటా ఉంటే ఈడు అదే పనిగా చూస్తున్నాడు కనుక నన్నే రమ్మంటున్నాడు అనుకున్నది. ఈడు భయపడుతూ ఇంకా చూస్తూ ఉన్నాడు, ఇంకా భయపడిపోతూ ఉన్నాడు వాడు చెయ్యి ఊపేసరికి. ఈలోపు కాసేపటికి అతడు తలుపు తీసుకొని అమాంతంగా లేచి నిలబడ్డాడు. పిల్లారా జాగ్రత్తగా గమనించండి, వాడు ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో ఇంకేముంది రానే వచ్చింది దయ్యము అని చెప్పి వాడు లారీలో నుండి అమాంతంగా ఎగిరి గంతేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఉన్నాడో పోయాడో మనకైతే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి పిల్లారా, మరణం అంటే, మరణం పెట్టే అంటే, మరణం ఆ మరణకరమైనటువంటి సమాధి బాక్స్ అంటే చాలామందికి భయం. సమాధి బాక్స్ ఎదురు వస్తూ ఉంటే ఎవడు కూడా ఎదురు వెళ్ళడు, పక్క తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఏదైనా మరి శవం ఎదురైనప్పుడు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లారా జాగ్రత్తగా ఆలోచన చేయండి, మరణం అంటే ప్రతి ఒక్కళ్ళకు భయమే. బలాఢ్యుడికైనా, సన్నవాడికైనా, పెద్దవాడికైనా, డబ్బు ఉన్నవాడికైనా, డబ్బు లేనివాడికైనా, మరణం అంటే అందరికీ భయం పిల్లారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మాటలు మనము మరి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన మరణమును తప్పించుకోవటానికి ప్రభు శ్రమ పడ్డాడు, మన మరణాన్ని ఎత్తివేశాడు, రెండవ మరణమైన అగ్నిగుండమును తీసివేసి జీవగ్రంథములో మన పేరు లిఖించుకోమని దేవుడు చెప్పాడు. కనుక ఇప్పటికైనా నీవు ఆలోచన చేసి ఇంకా నీవు మరి జీవగ్రంథంలో నీ పేరు రాసుకోకుండా ఉన్నట్లయితే ప్రభువునితో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడే నీవు జీవగ్రంథంలో పేరు రాపించుకోవాలి. మరి దానికి ఆధారంగా ఏమని నీవు చేయాలంటే మార్కు రాసిన సువార్త 16:15 ఇదిగో ఇక్కడ మనము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీవు ఇన్ని రోజుల నుండి దేవుని మాటలు వింటున్నావు, ఇన్ని రోజుల నుండి దేవుని మరి కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, ఇన్ని రోజులు దేవుని యొక్క ఆలోచనలతో నీవు నడుస్తూ ఉన్నావు, కానీ నీవింకా మార్పు చెందకుండా ఉన్నట్లయితే, మారు మనసు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఇప్పుడే నీవు మారు మనసు పొందినట్లయితే ప్రభునితో కూడా ఉండి నిన్ను పరలోక రాజ్యమునకు రెండవ మరణము నుండి ఆయన నిన్ను మరి దాటింపచేసి పరలోకమునకు వారసులుగా నిన్ను చేస్తాడు పునారా. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరణము ఈ లోకములో మరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆ నాశనంలో మనం పడకుండగా సజీవులుగా ఉండి మన ప్రభు యొక్క వాక్కును మనం తెలుసుకొని ఆ విధంగా మనం మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి గొప్ప అవకాశము ఇంకా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు కనుక ఈ అవకాశమును జారబిడుచుకోవద్దు. నువ్వు తర్వాత ఏడవద్దు. ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు పిల్లారా, ఇదిగో తన జీవితం అంతా కూడా మరి అతడు సుఖంగా మరి జీవించాడు. పేద లాజరైతే మరి శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు జీవించాడు. ఇద్దరు చనిపోయారు. ఆ యొక్క అబ్రహాం రొమ్మును ఆనుకోవటానికి లాజరు వెళ్ళాడు. అగ్నిగుండంలో కాలుతూ ధనవంతుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను యొక్క మరి అగ్నిలో యాతన పడుతున్నాను, కాబట్టి ఆ లాజరు చేతిలో ఒక చిటికని వేలుతో నాకు ఒక నీటి బొట్టును నా నాలుక మీద వేయించమని అన్నప్పుడు అబ్రహాం ఒప్పుకోలేదు. పిల్లారా, నీకును లాజరుకును మధ్య పెద్ద అగాధం ఉంచబడింది, కాబట్టి లాజరు నీ వద్దకు రాడు, కాబట్టి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీ బ్రతికినంత వరకు నీవు దేవుని ధిక్కరించి దేవుని మాటకు మరి లోబడకుండా నీవు జీవించావు కనుక ఈరోజు నీవు శ్రమ పడుతున్నావు, కాబట్టి నీకు నీటి బొట్టును ఇవ్వను అనేటువంటి మాటను అబ్రహాము ఖచ్చితంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ ఏడుపు మన జీవితంలోనికి రాకుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మాట విని దేవునికి లోబడినట్లయితే గొప్ప దీవెన నువ్వు సంపాదించుకుంటావు. దేవుడు నీ జీవితాన్ని బాగు చేసి పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. అక్కడ మరి నిరంతరము జీవించేటువంటి అవకాశము దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విని మరణము నుండి రెండవ మరణము నుండి అగ్నిగుండమును నువ్వు తప్పించబడాలని ఈ చిన్ని మాటలతో నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ మాటలను నీ హృదయంలో దేవుడు భద్రపరచునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన మీకు వందనాలు. ఇంతవరకు నాయన విన్న మాటలు మా బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. మీ కృపాక్షములతో నింపండి నాయన. సమస్త దీవెనలకు మించిన మీ సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహ చేయండి. రెండవ మరణమైన అగ్నిగుండమును తప్పించుకోవటానికి నీ బిడ్డలకు అవకాశం ఇవ్వండి. అయా నీ కృప ద్వారా ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం చేయండి నాయన. నీ రక్తంలో కడగబడటానికి సహాయం చేయండి. మీ అమూల్యమైనటువంటి రెక్కల నీళ్ళు దాచిన ప్రభా, దోషము నుండి ఆ పాపము నుండి శాపము నుండి నీ బిడ్డలను విడిపించి ఆ మరణము నుండి నీ బిడ్డలను విడిపించి మోక్ష రాజ్యమునకు వారసులు చేయాలని అయా. ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో నా ప్రభా నీ కృపలో రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయా ఇదిగో డౌన్ రైల్వే కోర్సులో గత 33 సంవత్సరాల నుండి అయా అనేక మందికి సువార్తను బోధిస్తూ ఉన్నాం. అనేక మంది రక్షించబడ్డారు, ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరికీ మారు మనసు రక్షణ కలుగు చేయండి నాయన. మీ కృపలో వారి కుటుంబాలను, వారి యొక్క ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను, వారి బిడ్డల చదువులను మీరు తోడుగా ఉండి నడిపించండి. అయా ఇదిగో నా తండ్రి, అనేక విషయంలో ప్రభా అయా మా కొరకు ప్రార్థించే వాళ్ళు, మా ప్రార్థనలు కోరే వారందరిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త దీవెనలకు మించిన మీ సమాధానంతో నింపిన ఆయన మీరే ఆదరించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచమని మా పరిశీలన ద్వారా అనేక మంది మార్పు చెందడానికి సహాయం చేయండి. మీ కృపలో నా ప్రభా ఈ కార్యక్రమాలకు సహాయపడేటువంటి ప్రతి ఒక్క బిడ్డలను మీరు లేపండి నాయన. మీ కృపలో నా ప్రభా ఇదిగో మా కార్యక్రమాలకు తగినటువంటి అవకాశమును తగినటువంటి రిజల్ట్స్ నా ప్రభా మీరు మాకు అనుగ్రహం చేయండి. మంచి కృపను దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి అయా. మా కుటుంబ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఇది కూడా తండ్రి మీ అమూల్యమైనటువంటి రెక్కలలో దాచి నా ప్రభా ఇంకా అనేక విధాలుగా నా ప్రభా మేము సంఘాలు కట్టడానికి అనేక మందిని నా ప్రభా నీ వైపుకు మళ్లించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రతి విషయంలో మీరే కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయములలో మరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ప్రభు నామున మనవి చేస్తున్నాం.